Please speak. ఈ మధ్య కాలంలో ఒక కొత్త సామెత వచ్చింది, లోకల్ ఇస్ గ్లోబల్ అని. ఆ లోకల్ ఇస్ గ్లోబల్కి 100% ప్రూవ్ చేసే సినిమా ఇది. టోటల్ తమిళ్ ఎథ్నిక్ సినిమాని చూసి సినిమా చివర ఒక ఎమోషన్కి లోనై లేచి క్లాప్స్ కొట్టాను సినిమాని. అంటే ఆ చివరికి వచ్చేటప్పటికి అటువంటి నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఏదో ఒకటి రన్ అవుతూ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత ఈ కుర్రాడు సారీ సూరి ఎంత కష్టపడ్డాడంటే చూస్తుంటే ముచ్చటేస్తుంది. నేను ప్రత్యేకంగా అమ్మాయి డీగ్లామరైజ్ చేసుకుని ఒక తట్టని ఎత్తున పెట్టుకుని ఆ పల్లెటూరు క్యారెక్టర్లో అలా వస్తూ ఉంటే ఇప్పుడు ఇందాక చూసి నువ్వు ఇంత గ్లామర్గా ఉంటావా అట్లా అనుకున్నా. ఆయన చాలా కష్టపడి ఉంటాడు అమ్మాయిని డీగ్లామర్ చేయడానికి. అలాగే మనకు నాకు వెట్రిమారన్ అంటే చాలా రోజుల నుంచి ఇష్టం. అంటే ఆయన తీసే సినిమాలు అంత న్యాచురల్గా ఉంటాయి, అంత ఎమోషనల్గా ఉంటాయి. ఆ డౌన్ ట్రాడన్కి వెళ్ళి తీస్తాడు సినిమాని అని ఆయన సినిమాలు అన్నీ చూస్తూ ఉంటాను. ఆయన తీసినవే కాక ఆయన ఇన్వాల్వ్ అయిన కాకాముట్ట లాంటి సినిమాని కూడా నేను వెళ్ళి చూస్తానమాట. ఆయన్ని ఆయన ఫాలో అయ్యారు అప్పటి నుంచి నేను. కాకపోతే ఆయన కమర్షియల్గా పెద్ద పెద్ద సినిమాలు తీసాడు, ఆ కోరిక లేదు నాకు. అసలు ఈయన చూస్తే డబ్బులుంటే కోరిక ఉందా లేదా అని అనిపిస్తుంది. మనిషి సింపుల్, ఏదో గడ్డం వేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే ఇతన వెట్రిమారన్ అని ఎవడు నమ్మడు. కానీ ఇప్పుడు నేను చాలా సిన్సియర్గా సీరియస్గా చెప్పేది ఏంటంటే, దీన్ని రెండు పార్ట్లుగా చేశారు. ఇది విడుదల 1, విడుదల 2. మనం అందరం ప్రేమించే నటుడు ఇందులో ఈయన, మన విజయసేతుపతి. ఇందులో సెకండ్ హాఫ్లో వచ్చి చివరిదాకా ఉంటాడు, తక్కువ క్యారెక్టరు. ఈ రెండు వచ్చేటప్పటికి ఇతను ఆయన్ని సపోర్ట్ చేస్తాడు, ఆయన ఫుల్ క్యారెక్టర్. అంత బాగా అంటే మీకు చూస్తే తెలుస్తుంది. సో నేను ప్రశ్నని ప్రత్యేకంగా నేను అడిగేది ఏంటంటే, ఒక మంచి సినిమాని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సపోర్ట్ చేయండి. ఇది చాలా గొప్ప సినిమా, నేను చూసి అలా ఫీల్ అయ్యి. ఆయన ఏమంటే అక్కడ చేద్దామంటారా డబ్బింగు, లేదా వదిలేద్దాం పర్వాలేదు అని అంటుంటే, కాదండి ఇటువంటి సినిమాని మనం డబ్ చేసి అక్కడ చూపించాలి అని నేను ఆయనతో చెప్పి ముందు డబ్ చేయించి అక్కడికి వెళ్ళి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఈయనతో దగ్గరికి వెళ్ళి మనం రిలీజ్ చేద్దాం అని చెప్పి. సో నా నమ్మకాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్తూ, అంటే నా కోరిక ఏం లేదు, ఇప్పుడు ఆయనతో నాకు పని కూడా లేదు. ఒక మంచి సినిమా ఆడాలి అనేది కోరిక. ఆ మంచి సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు, మీ అందరికీ తెలుసు, 4 నేషనల్ అవార్డు చిన్న వయసులోనే సంపాదించాడు, 2 ఫిలింఫేర్ కదా సార్, ఫిలింఫేర్ 2, ఉంగ్లకే తెలియదు నా, ఎనకే తెలియదు, ఆయన అవార్డుల లెక్క ఆయనకే తెలియదు. సో అటువంటి గ్రేట్ ఫిలిం మేకర్ని, ఏనా అటువంటి గ్రేట్ ఫిలిం మేకర్ని మనం అందరం ఇవాళ మన సౌత్ నుంచి సినిమాలంటే అందరూ ఇటు చూస్తున్నారు. అది ఎందుకు చూస్తున్నారు? ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆ బేసిక్ రూట్స్ నుంచి సినిమాను ఎవరు తీయక, రూట్స్ నుంచి సినిమాలు తీస్తున్న సౌత్ వంక తిరిగి చూస్తున్నారు. కరెక్ట్గా చూసుకుంటే మనం పుష్ప కూడా అంతే, ఎక్కడో రూట్స్లోంచి సినిమా తీశాడు కాబట్టి ఆ వరల్డ్ క్రియేట్ చేసి ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళినప్పుడు సినిమా ప్రేక్షకుడు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలగడం దర్శకుడి సామర్థ్యం. అటువంటి తీసుకెళ్ళినప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు. అది ఈ పిక్చర్లో 100% ఒక వరల్డ్ క్రియేట్ చేసి అందులోకి తీసుకెళ్ళి ప్రయాణించేలా చేశారు. ఫస్ట్ ఓపెనింగ్ థ్రిల్లింగ్ చేసి ఎలా తీశాడో ఇదంతా అని అనిపిస్తా, ఇలాగ మనకి ఒక ఇదో అక్కడి నుంచి నెమ్మదిగా తీసుకెళ్ళి ఆఖరికి వచ్చేటప్పటికి అటువంటి ఉచ్చస్థితికి తీసుకెళ్తారు.
I really appreciate, sir, one more time. In public, I have to tell you, we have one of the best filmmakers. Thank you, sir. Thank you.